హలో, నేను రాణిని మాట్లాడుతున్నాను. హలో, రాజు, నాకు బంగ్లాలో కనక శవం ఉంది. వచ్చి ఆలోచించుకో. నువ్వు రౌడీవైతే నేను రౌడీ ఇన్స్పెక్టర్ని రా. కాకిపట్టణకు ఆన్సర్ దొరకకపోతే రౌడీ కేటర్ తో సమాధానం చెప్పించుకుంటాను. చెప్పు బే. ఇప్పుడు మా తమ్ముడు నరసింహం కొవ్వొత్తులు వస్తాడు. ఇదేంటి నా కొవ్వొత్తులు నవ్వుతున్నా? ఇదే నీ ఆఖరి పుట్టినరోజు గనుక బద్మాష్. ఐపీసీ 302 ప్రకారం నీ తమ్ముడిని ఉరికమ్మ వెక్కిస్తాను. నువ్వుండో. ఇదిగో ఇన్స్పెక్టర్, హోమ్ మినిస్టర్ నేను ఇక్కడుంటే ముందు నాకు సెల్యూట్ చేయాలని తెలవదో? తెలుసు సార్, కానీ మీరు ఒక గూండా పక్కన నిలబడ్డారు. సెల్యూట్ కొడితే మీకు కొట్టానో గూండాకి కొట్టానో తెలియదని. ఇదిగో నాకు అసలు బీపీ షుగరు, పైగా హోమోని చిచి హోమోని అయినా కారణం ఏంటో చెప్పకుండా నా మనిషిని గోండా అంటావేంటి? ఇప్పుడే నరసింహాన్ని స్టేషన్ కి తీసుకెళ్తున్నాను. ఎన్ని కారణాలు కావాలో అన్ని అక్కడ చెప్పిస్తాను. అగా, హోమ్ మినిస్టర్ని నేను చెప్తున్నాను. నరసింహన్ వదిలే, వదలను. వదలకపోతే నీ ఇన్స్పెక్టర్ పదవి ఊడుద్ది. ఊడిపోవడానికి ఇది డబ్బుతో కొనుక్కున్న పదవి కాదు, దమ్ముతో సంపాదించింది. ముందా కుర్రాన్ని కనుక వదిలిపెట్టకపోతే స్టేషన్కి వెళ్ళే లోపు నేను సస్పెండ్ చేయించి అదే స్టేషన్ ముందు నీతో ఆ కుర్ర అమ్మిస్తా. అమాయకుండా పట్టుకుని చెడుగుడు ఆడుకుంటా చెడుగుడు. అమాయకుడా? అలా నీ కాగితం మీద రాసి సంతకం పెట్టండి, అతన్ని వదిలేస్తాను. అమ్మా, గమ్మత్తుగా నన్నే ఇరికిద్దాం చూస్తున్నావే, నేనెందుకు పెడతాను ఆ కూర తిన్నోని? నేను ఆకులు బాకులు కలిపి తిన్నవాణ్ణి. నా తమ్ముడి మీద చెయ్యేస్తావా? అడ్డం వస్తే నీ మీద పడుతుంది చెయ్యి. ఈ బొబ్బర్లంక రామబ్రహ్మానికి ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మ అయిపోతాను. శ్రీలంక రావణ బ్రహ్మ, త్వరలో నిన్ను కూర్చోబెడతాను శ్రీకృష్ణ జన్మస్థానంలో. అన్నయ్య, నా తమ్ముని వదలకపోతే నిన్ను ఏ గోండాలకి ఇక్కడ కుర్చీలు ఉండవు, సెల్స్ మాత్రమే ఉంటాయి. నన్ను కూర్చొని బావా, నువ్వు నిల్చోడానికి కూడా జాగా లేకుండా చేస్తా. మనతాడు కట్టిన మగాన్ని నేను, గాజును తొడిగిన ఆడదాన్ని కాదు. నా పేరు బొబ్బర్లంక రామ్ బ్రహ్మం, ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మని. నీకు ఆగ్రహం వస్తే రెచ్చగొడతావు, నాకు ఆగ్రహం వస్తే అనుగ్రహం లేకుండా చెత కొడతాను. మూతి మీద కొట్టారంటే లెక్క కూడా దొరకకుండా పోతాయి నీ 32 పళ్ళు. నిన్ను కాల్చి పారేస్తా.
యూనిఫామ్ లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ మీద తుపాకీ గురి పెట్టినందుకు ఐపీసీ 307 ప్రకారం నిన్ను కూడా మూసి పారేస్తాను. నీ తమ్ముడి కాడు చేతులు వెరగొట్టైనా నిజం చెప్పిస్తాను. నా తమ్ముడిని కొడతావా? నేను కొడితే నా చేతి లగలు పడిపోతుంది. రామరాజే, ఆనాడు తెల్లదొరతనాన్ని గడగడవాడించిన సీతారామరాజే ఈనాడు నల్లదొరతనాన్ని నలబయ్యడానికి ఇన్స్పెక్టర్ రామరాజుగా వచ్చాడు. మిస్టర్ బొబ్బర్ లంక రామబ్రహ్మం. స్టేషన్ నీది కదా, నీ రెచ్చిపోకు. స్టేషన్ వదిలిపెట్టి సెంటర్కి వెళ్దామా? రెడీ. ఒంటి మీద కాకి బట్టలుంటేనే నేను ఇన్స్పెక్టర్ని, లేకపోతే నిన్ను మించిన రౌడీన్రా. కమాన్, ఏ సెంటర్కి వెళ్ళి కొట్టుకుందాం. జగదామా, శరత్, సంగం, చెప్పు. అమ్మ పలకదురా, నీ అన్నం అడిగిరా అన్నా అని అరు. నా తమ్ముడిని ఆడపిల్లలతో కొట్టిస్తావా? ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ చేతి లాటీలో వాడి ఒంటి మీద ఆడుకుంటున్నాయి. ఓకే, ఢిల్లీ నుంచి లాయర్ని పిలిపించి నా తమ్ముడిని అన్యాయం